సార్, నా పేరు పాండు సార్, చెవెళ్ళ మండల్, ఆర్ఆర్ డిస్టిక్ సార్. సార్, మా ఈ తోట పెట్టేసి 4 సంవత్సరాలు అయ్యింది సార్. 3 సంవత్సరాలకే కాపు వచ్చింది. ఎన్ఎండికే సార్. ఇది కాపు బాగానే ఉంది, పర్లేదు. ఈ కాపు వచ్చేసి ఇది పురుగులు అవుతున్నాయి సార్ లోపల. పోయినసారి అంటే బాగానే కాపు వచ్చేసింది, 1 కేజీ నుంచి 2 కేజీల దాకా కాయ అయింది పెరిగిన చెట్టుకే. అల్లడి పోయినసారి అంటే పురుగు రాలేదు, కానీ ఈసారి బాగా వచ్చింది. ఇట్లాంటి పురుగులు, ఇట్లాంటి కాయ కూడా పెద్ద సైజు కావలేదు. పోయినసారి 2 కేజీలు ఒక చెట్టుకు వచ్చింది, ఈసారి కాలేదు. పురుగులు వస్తున్నాయి సార్, మొత్తం ఇప్పి చూస్తే మొత్తం పురుగులే ఉంటున్నాయి, తెల్ల పురుగులు, బియ్యం పురుగులు లేక. అది ఆ సమస్య వచ్చింది సార్, మాకు దిగుబడి రావట్లేదు. ఇప్పుడు ఈ కాయ ఉంది కదా సార్, ఇక్కడ చూడండి సార్. అయితే ఈ కాయకి ఇట్లా రెడ్గా వస్తుంది కదా, రెడ్గా వచ్చినప్పుడు ఇక్కడ ఎక్కడక్కడ ఈ హోల్స్లలో క్రాక్ వస్తుంది సార్. ఆ క్రాక్ ఏం దెబ్బ అని చెప్పేసి కాయ తెంపి చూస్తే లోపల మొత్తం అంతా ఏది బియ్యంలో తిరిగినట్టు, లేదా ఇట్లా చింతపండు మీద తిరుగుతుంది కదా పురుగు, అట్లా గీత పెట్టుకుంటూ తిరుగుతుంది. ఇప్పుడు క్యారెట్ ఉంటుంది కదా సార్, క్యారెట్ గిట్ట రౌండ్గా తిరుగుతుంది కదా పురుగు, అట్లా సేమ్ ఇది గిటంగా సేమ్ అట్లనే ఉంది. ఓపెన్ చేసి నేను ఏమైంది అని చెప్పేసి అబ్జర్వ్ చేసి చూసేసరికి మొత్తం లోపల పురుగులు ఉంటున్నాయి. ఈగ తిరిగినట్టయితే మాకు కంటిన్యూగా అయితే ఈడ కనిపించట్లేదు సార్ నేను చూడండి సార్. ఆలినట్టు ఇప్పుడు ఇగో నేను 24 అవర్స్ ఇక్కడే ఉంటాను కాబట్టి నాకు ఈ కాయ ఉంది కదా, దీని మీద ఏం డౌట్ లేదు. దీనికంటే కొంచెం పండు వచ్చిన కాయలు చూస్తే దాని మీద నాకు డౌట్ వస్తుంది. డౌట్ వచ్చిందంటే ఈ రెడ్గా వస్తుంది కదా, రెడ్లోనే క్రాక్ వస్తుంది సార్, మచ్చలేక వస్తుంది. మచ్చలేక రావడం వల్ల మాకు తోట అంతా ఈసారి నష్టం వచ్చేసింది సార్. నల్లగా మొత్తం ఆల్రెడీ అట్లా ఈ పైన ఇట్లా మచ్చలు వచ్చేసినప్పుడు దాన్ని చూస్తే లోపల గిట్టంగా నల్లగా వచ్చేస్తుంది. ఆల్రెడీ ఇట్లా తిరిగినట్టు మొత్తం పండు తెంపుకొని చూస్తే మొత్తం పురుగులు అని ఇట్లా బాగా తిరుగు, తెల్ల పురుగులు కంటిన్యూగా అట్లా ఉన్నాయి. మొత్తం ఆల్మోస్ట్ 100 కంటే 100% మొత్తం పురుగులే ఉన్నాయి. ఒక్క పండుగ కూడా నీకు తిందామని చెప్పేసి ఆశతో నిప్పుకొని తిందామని చూస్తున్నాం కదా, అలా మొత్తం కంటిన్యూగా మొత్తం పురుగులు ఉన్నాయి. ఒక్కటి గిట్ట మంచి లేదు. ఈ చెట్లలోనే ఒక 20 చెట్లు లోకల్ చెట్లు వచ్చినాయి సార్. ఆ లోకల్ చెట్టుకు దీనికి కంపేర్ చేసి చూసినాం మేము. అసలు లోకల్ చెట్లు దీన్ని 2-1 రోజు మాకేస్తే ఇవేమో 5 రోజులకు 6 రోజులకు పండ్లు అవుతున్నాయి, అవేమో 2-3 రోజులకే పండ్లు అయిపోతున్నాయి. దానిలో పురుగులు లేవు. ఎప్పుడు ఉన్నా బుజ్జుబుజ్జు అయినా పండు తిన్నా కానీ కూడా పురుగు లేదు. ఇళ్ళలో పురుగు వస్తుంది సార్. ఈ రకం వచ్చేసిందంటే దీంట్లో ఆల్రెడీ పురుగులు అవుతున్నట్టే లెక్క సార్. ఇవి ఇక్కడ క్రాక్లు వచ్చినాయి కదా ఆల్రెడీ, ఇది కూడా దీని లెక్క పాడైపోయినట్టే ఉంది. ఇది కాయ ఉంటుంది సార్, కాయ ఉన్నా కానీ కూడా ఇట్లా ఉంది కదా పరగొట్టు, ఇట్లా ఈ రంగు చిన్న ఉన్నది. ఇంకా బొడ్డు పూటి అంతా, ఇక బొడ్డెంబడి అంతా నల్లగా అవుతుంది సార్ ఇప్పుడే. ఇంకో సార్ ఆల్రెడీ పైన ఇట్లా చూపించినాను కదా, ఇట్లా వచ్చింది అన్నప్పుడే అర్థమైపోయింది సార్ ఇక్కడ లోపల ఇట్లా ఉంటుందని. తీ పురుగు కనపడ్డదా? ఇంకా పురుగు ఇంకా చిన్నగా ఉన్నదా? చిన్నగా ఉంది సార్, పెద్ద కాలేదు. ఇంకా మెత్తగా కాలేదు కాబట్టి పెద్ద కాలేవు. అది సార్ అది మార్కెట్ చేయడానికి పనికిరాదు, పనికిరాదు సార్. ఎవరు కొనరు, ఇంకెవరు కొంటారు సార్? ఆల్రెడీ ఆల్రెడీ ఇంట్లో ఉంది చూడండి సార్. ఉన్నదా? ఉంది సార్. ఇక బయటకు వస్తుంది ఆల్రెడీ. వస్తుందా? వస్తుంది సార్. ఎగురుతుందా చూసిన ఎప్పుడు? ఎగిరిందా ఆల్రెడీ? అవును సార్, ఆల్రెడీ ఇగో ఎగిరి పారిపోతుంది. ఇగో మళ్ళా ఇది ఈ కాయ ఉంది కదా సార్, ఆల్రెడీ ఈ కాయకు సార్వాలు ఏం చేసినారంటే నాకు చెప్పింది, వైట్ న్యూస్ పేపర్ చుట్టేసి దీనికి చిన్నది ఒక వైట్ పేపర్ తీసుకొని ఇక్కడ స్టాప్లర్తో పిన్నేసి కొట్టమని చెప్పిండు. దీనికి పురుగు వస్తుందా ఏమొస్తుందా దీన్ని చూద్దామని చెప్పి ఒక 15 రోజులు చూద్దాం, ఈ కాయ పెరుగుతుందా ఎదుగుల ధరలు పెరుగుతుందా లేదా అని చెప్పేసి ఎంక్వైరీ చేద్దామని చెప్పేసి ఇట్లా చేసినాం సార్. అట్లా ఒక 20-30 చెట్లకు నేను చేసిన, నిన్న సండే రోజు నిన్ననే స్టార్ట్ చేసినాం సార్. తెల్ల పురుగులు రాకుండా మళ్ళీ అది లోపల కాయ ఎదుగుదల గిట్టంగా ఇగో ఇట్లా డ్యామేజ్ వచ్చినట్టు తెల్లగా ఇట్లా బూజు బూజు వస్తుంది కదా సార్, ప్రతి ఒక్క కాయకి ఇట్లే వస్తుంది. చెట్లకు ఆల్మోస్ట్ 50 చెట్లు, ఈ చెట్టుకు 50 కాయలు ఉన్నాయి. 50 కాయలు కూడా ఒకటి గిట్టంగా చక్కగా లేవు సార్, అన్ని ముఖం మార్చినట్టు నీట్గా లేనిలే. ఇగో కాయ ఉంది కదా, ఈ కాయలేక నీట్గా లేదు సార్, చిన్న పిండి అయిన సరే ఇట్లా నీట్గా రావాలి, ఇట్లా నీట్గా అయితే లేవు. మేము ఇక్కడ పెట్టి చెట్టు చుట్టూ తిరిగేసరికి దానంతలు అదే వచ్చేసి డబ్బకు అతుక్కునే పరిస్థితి అయింది. ముందుగా ఆకర్ష్ ఎంఈని వాడే విధానం చూద్దాం.
ప్రతి చెట్టుకి ఒక గ్రామ్ అంత. ఓకే సార్, చూపిస్తాడు చూడండి ఎట్లా పెట్టాలన్నది. పెట్టుకోండి, పంగళల్లా పెట్టేస్తే ముద్దలానే పెట్టాలి, రుద్దొద్దు. ఓకే సార్, ఇట్లా. ఓకే సార్, ప్రతి చెట్టుకు మూడోది నువ్వు వేడు. పోదు, వర్షం పడ్డపోదు, ఏం పడ్డపోదు. ఇదే సార్, దాని ఏం చేయలేం. పూత అంటే ఎప్పుడు, దసరా అప్పుడు వస్తుందా? లేదు సార్, అంతకు ముందే వస్తుంది. అట్లా అట్లా పెట్టాలి. ఆ చెట్టు పెట్టి పెట్టి. ఓకే సార్. ఏమన్నా ఒకటి అంటే ముద్దలాగ ఊట్లో నల్లగా అయింది సార్ కదా సార్. నల్లగైందానికి మందు చెప్తున్నా, మందు చెప్తే. ఓకే సార్, కొంచెం తక్కువ పెట్టినాయి కదా, అంత ఎక్కువ పెట్టినా. ఓకే సార్. పురుగు, మగ పురుగులు రెండు వస్తాయి దాని దగ్గరికి. ఓకే, నువ్వు డబ్బన్నే పెట్టినావు అని అంటే సార్, అది ఆల్రెడీ అది పెట్టినావు కదా, అది తింటుంది, చచ్చిపోతుంది. కనపడుతుంది కదా, ధర్మంగానే వచ్చేసింది సార్ ఆల్రెడీ. అది పురుగు. ఏది? ఆ తెల్ల పురుగులు చేసే దానికి పురుగు. నువ్వు ఇప్పుడు చెప్పు, అది అది మగ పురుగు, ఆడపురుగు? ఇది ఆడపురుగు, మగ పురుగు ఉన్నది సార్. మగ పురుగు, మగ పురుగు ఉన్నది సార్. ఆల్రెడీ వచ్చింది డబ్బులోనేది. వచ్చింది, అవును సార్. నువ్వు ఆడాడ పెట్టినావు కదా ఇప్పుడు. పెట్టినాం సార్. నీకు 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 ఎంత ఎత్తుకినా దొరుకుతుంది ఇట్లా అంటే, నువ్వు ఎత్తితే కూడా దొరకలేదు. దొరకలేదు సార్. ఇప్పుడు ఎట్లా వచ్చింది మరి, చేతిలోకి వచ్చింది? వచ్చింది దాని అంతలో. అదే, అవును సార్, కరెక్ట్. అర్థమైందా? అర్థమైంది సార్. ఆల్రెడీ దానికి స్ప్రో తప్పింది సార్, ఆల్రెడీ తిన్నాక స్ప్రో తప్పింది ఆల్రెడీ. అది మేము ఇక్కడ పెట్టి చెట్టు చుట్టూ తిరిగేసరికి దానంతలా అదే వచ్చేసి డబ్బకు అత్తుకునే పరిస్థితి అయింది. ఈ మందు పేరు ఆకర్షణ్ మందు ఉంది. ఈ మందు అంటే ఆకర్ష్ అంటే ఇట్లా గుంజుకుంటుంది కాబట్టి వచ్చింది సార్. ఇది పర్లేదు సార్. ఓకే సార్, పర్లేదు. మాకు ఇచ్చినందుకు, ఈ మందు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. ఇలాంటి వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం వెంటనే మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.